ఎవ్రీవన్ ఎలా ఉన్నారు నేను మీ స్మైలీ భవ్య సో ఈరోజు నేను మీతో ఏం షేర్ చేసుకోబోతున్నానంటే ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మేరీ క్రిస్మస్ సో మా హస్బెండ్కి వాళ్ళ ఆఫీస్ వాళ్ళు క్రిస్మస్ సందర్భంగా గిఫ్ట్ హ్యాంపర్ పంపించారు సో దాని లోపల ఏముంటాయో చూద్దామా మరి నేను చాలా ఎగ్జైట్గా ఉన్నాను లోపల ఏముంటాయో అని అంటే మనకు తెలియదు కదా ఇక్కడ వాళ్ళు ఏం పంపిస్తారు అని సో లోపల అయితే సౌండ్ వస్తుంది సో ఏమేమి ఉన్నాయో చూద్దామా లోపల యా లెట్స్ స్టార్ట్ చలో మరి మీరు కూడా నాతో పాటు చూసేయండి గిఫ్ట్ అంటేనే ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా అది చిన్న గిఫ్ట్ అయినా అది పెద్ద గిఫ్టా అని అలా కాదు మనం ఒక గిఫ్ట్ తీసుకున్నామంటే అది చాలా హ్యాపీ ఉంటుంది అంటే మనం ఒకరికి ఇచ్చిన మనకు వచ్చినా కూడా అదో హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది మనం గిఫ్ట్ తీసుకున్నప్పుడు ఓపెనింగ్ చాలా బందోబస్తుగా చేశారు వీళ్ళైతే బాక్స్ ప్యాకింగ్ లోపల ఏముంటాయో చూడాలి ఇక లెట్స్ స్టార్ట్ రెడీయా ఓ హ్యాట్ యాక్చువల్లీ నేను సర్చ్ చేశాను హ్యాట్ గురించి మొత్తం బూరుంది పెట్టేసుకుందామా హ్యాట్ మరి బాక్స్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం హ్యాపీ హాలిడేస్ యా డియర్ కొలీగ్స్ వీ ఎక్స్టెండెడ్ అవర్ సిన్సియర్ అప్రిషియేషన్ ఫర్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ డన్ దిస్ ఇయర్ ఎట్ ద క్లోజ్ ఆఫ్ అనదర్ ఇయర్ వీ గ్రేట్ఫుల్లీ పాస్ టు విష్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెరీ క్రిస్మస్ అండ్ ప్రాస్పెరస్ న్యూ ఇయర్ బెస్ట్ రిగార్డ్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇన్ఫోసిస్ లిమిటెడ్ యూకేఎచ్ఆర్ టీమ్ యా ఫస్ట్ ఏంటి ట్రఫుల్స్ అంట క్రీమీ క్రంచీ ట్రఫ్లీ చూద్దామా లోపల కూడా ఎలా ఉంటాయో గిఫ్ట్ ప్యాకింగ్ లాగా ఉంది నెక్స్ట్ చూద్దాం గ్రీన్ టీ టెట్లీ గ్రీన్ టీ ప్యాకెట్స్ 20 లెమన్ ఫ్లేవర్ అంట స్టెమ్ జింజర్ బిస్కెట్స్ మినీ స్నోబాల్స్ క్యాడ్బెరీ వాళ్ళవి ఇలా రౌండ్గా ఉంటాయి ఇది కూడా ఇంతకుముందు దానిలానే బట్ ఇది మినీ రెయిన్ బేర్స్ అంట ఇలా ఈ షేప్లో ఉంటాయి అనుకుంటా లోపల ఎంఎండ్ఎం కుకీస్ డబుల్ చాక్లెట్ అంట ఇప్పుడు ఇది కూడా సమ్ రఫిలియో ఇలా చూడడానికి అయితే కొబ్బరి లడ్డు లాగా ఉన్నాయి లోపల తెలుస్తుందా మీకు కొబ్బరి లాగా వైట్గా ఉంది యా అంతే ఇక్కడంతా సమ్ గడ్డిలాగా పెట్టారు ఇది యా ఇవే అండి మాకు వచ్చిన గిఫ్ట్ సో మాకు ఈ గిఫ్ట్తో పాటు మాకు గ్రీటింగ్ కార్డ్ కూడా వచ్చింది మా నైబర్ వాళ్ళు ఇచ్చారన్నమాట సో నాకు ఇది చూడగానే మనం చిన్నప్పుడు న్యూ ఇయర్ అప్పుడు అంటే చాలా ఇలా కొనుక్కొని రాసుకుంటాం కదా అంటే ఇది వీళ్ళకు అని అసలు చాలా ప్రిపరేషన్ ఉండేది అసలు న్యూ ఇయర్ అంటే దాని ముందు రోజు న్యూ ఇయర్ రోజు కూడా నేను మా చెల్లి తిరిగే వాళ్ళం మా ఫ్రెండ్స్కి ఇవ్వడానికి సో నాకు ఈ గ్రీటింగ్ కార్డ్ చూడగానే అది గుర్తొచ్చింది సో యాక్చువల్లీ అవి చాలా మిస్ అవుతాము ఆ చిన్నప్పుడు ఆ మెమొరీస్ అవన్నీ గుర్తొస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు కిడ్స్ అలా ఇస్తున్నారో లేదో నాకైతే అంత ఐడియా లేదు బట్ మా చిన్నప్పుడు అయితే అసలు అలా ఉండేది అంటే
ఈ ఫ్లవర్స్ అంటే మనకు బాగా నచ్చినవి మన బెస్ట్ ఫ్రెండ్స్కి ఇవ్వాలి అని అట్లా సపరేట్గా రాసుకోవడం, అంటే మా ఇంట్లో అందరూ మా మమ్మీ మా డాడీ అందరూ హెల్ప్ చేసేవాళ్ళు. అంటే ఇంత పెద్ద షీట్ లాగా ఉండేది కదా, దాన్ని కట్ చేయడం రాయడం ఒకరు, కట్ చేయడం ఒకరు, అది అంతా బాగుండేది. సో నాకెందుకు ఈ ఒక్క గ్రీటింగ్ కార్డ్ వల్ల నాకు అవన్నీ గుర్తొచ్చాయి. సో మీకు కూడా గుర్తొచ్చాయా మీకు చిన్నప్పటి అవి గ్రీటింగ్ కార్డ్? సో ఓపెన్ చేసేసాం చూడండి ఎలా ఉందో. మేరీ క్రిస్మస్. సో యాక్చువల్లీ మనమైతే న్యూ ఇయర్కి ఇస్తాం కదా, సో మరి వీళ్ళు ఇక్కడ క్రిస్మస్కి ఇచ్చుకుంటారు అనుకుంటా. సో బ్యాక్ సైడ్ ఇలా ఉంది. సో ఇది ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఇక్కడ ఇది టెస్కో అనేది ఒక సూపర్ మార్కెట్ పేరు అనమాట. సో వీళ్ళు ఆ సూపర్ మార్కెట్లో ఇవి ఎన్ని కొంటారో ఆ కొన్న మనీ అంతా సూపర్ మార్కెట్ వాళ్ళు డొనేషన్కే ఇస్తారంట, వాళ్ళు ఉంచుకోకుండా డొనేషన్కి ఇస్తారంట. సో అది ఇక్కడ ఇదంతా వాళ్ళు రాసిచ్చారనమాట. సో అది కూడా ఒక నైస్ కదా. సో లోపల ఇలా రాశారు, హ్యాపీ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్, హోప్ యూ ఆల్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్స్. వాళ్ళ పేర్లు అనమాట సుసాన్ అండ్ యాండీ. సో ఇలా రాసేసరికి నాకు ఇంకా గుర్తొచ్చింది మా చిన్నప్పటి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. ఇక్కడ ఇది నెంబర్ అని ఉంది కదా, ఇది హౌస్ నెంబర్ అనమాట 66 అని, మాదేమో 64. సో మా పక్కన వాళ్ళు. సో ఏంటో అనుకున్నాం ఫస్ట్, తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా గ్రీటింగ్ కార్డు ఉంది. సో ఇది కూడా ఒక బాగా అనిపించింది. అంటే ఇలా ఇస్తే అంటే అసలు మనం మాట్లాడుకోం కదా, నార్మల్ మన ఇండియాలో అయితే మాట్లాడుకుంటాం పక్క పక్కన వాళ్ళలా. సో ఇక్కడ అలా మాకైతే ఎవరు టచ్ లేదు, మేము ఇంకా మళ్ళీ ఇక్కడ కొత్త కాబట్టి. సో ఇలా ఇంకా చూసేసరికి నా ఓల్డ్ మెమోరీస్ అన్నీ గుర్తొచ్చాయి అండ్ నైస్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. సో మీకు కూడా అలా మీరు కూడా చిన్నప్పుడు అలా గ్రీటింగ్ కార్డ్స్ కోసం తిరగడం అలా చేశారా, మీకు అలా గుర్తొస్తే మీరు కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్, అందరూ జాగ్రత్తగా ఉండండి, స్టే సేఫ్ స్టే హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.